ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక ఎరా అంతా అయిపోయింది అని చెప్పి చాలా మంది అంటున్నారు, దాని గురించి అడుగుతాను. ఇండస్ట్రీ పెద్ద అంటే ఇప్పుడు ఎవరున్నారో, ఒక చిరంజీవి గారే ఉన్నారు. బయట వాళ్ళు ఇప్పుడు మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద దిక్కు అందరూ అన్నారని అని అనుకుంటున్నాడు. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఇండస్ట్రీలో ఉన్న వారందరూ తనని ఎంపిక చేసుకోవాలి, తనే పెద్ద దిక్కు అని అనాలని చూస్తున్నాడు ఆయన. ఆయన ఎందుకు పెద్ద దిక్కు అంటాడు? ఆయన కోపం ఎక్కువ, కోపం వస్తే కొడేస్తాడు, ఏదో రకరకాల ఆయన మీద పుకార్లు ట్రోలింగ్స్ అని ఉన్నాయి కదా. మరి నిజమే ఎంతో తీసి పక్కన పెట్టినట్టయితే ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ వేరుగా ఉంటుంది. కానీ చిరంజీవి గారు మాత్రం ఆయన అవునన్నా కాదన్నా సరే ఇప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి వాళ్ళలో ఆయనే పెద్దగా ఉంటున్నాడు. ఆయన బెటర్ చాయిస్, ఒక ఐ బ్యాంక్, మనం బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ, తర్వాత ఏమో కరోనా టైంలో ఆపద బంధు ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవ్వడం కానీ, తర్వాత ఏమో రేషన్ ఇవ్వడం కానీ, ఫైనాన్షియల్ సహకారం చేయడం కానీ, అన్ని విషయాలు ఆయనే మరి ముందుండి చేశారన్నమాట. అందువలన ఇండస్ట్రీకి ఎవరు అన్నా అనకపోయినా పెద్దకు చిరంజీవిని మనం భావించాలి. అయితే ఆ చిరంజీవి ఎందుకు పెద్దకు నేను కాదా అని మోహన్ బాబు అంటే మరి ప్రజలే చెప్తారు నువ్వా చిరంజీవి అన్నది. మనం ఎందుకు చెప్పాలి? ఎందుకంటే మనం ఇప్పుడు మనం గుండె బాదుకోకూడదమ్మా. ప్రజలు చెప్పాలి నువ్వు పెద్దాడయ్యా, నువ్వు పెద్ద మనసు ఉందయ్యా, నువ్వు చాలా సేవ చేసావయ్యా, నీ పెద్దరికం నిలబెట్టుకుని మమ్మల్ని కాపాడండి అయ్యా అని ప్రజలు చెప్పాలి. అదే, కానీ చాలా మంది చిరంజీవి గారు ఏం సాయం చేయలేదు, ఆయన ఏమి ఒక రూపాయి కూడా పెట్టడు, ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? చిరంజీవి గారు సాయం చేశారు, చిరంజీవి గారు సాయం చేస్తూనే ఉన్నారు. అది అపప్రద, ఎవరైనా సరే ఒక నింద వేయడం తప్ప చిరంజీవి గారు సాయం చేస్తున్నారు. చిరంజీవి గారు అంటే ఆయన తనకు తెలిసిన వ్యక్తులందరికీ కూడా సాయం చేస్తున్నారు. అక్కడికి చిరంజీవి గారితో లంకేశ్వరుడు అనే సినిమాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు క్రిపెట్ యమనూరు ప్రభాకర్ రావు గారికి ఆయనకి 2.5 lakhs ఇటీవల కాలంలో హెల్ప్ చేసినట్టుగా ఆయనే చెప్పుకొచ్చాడు. అలాగే అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నాడు, రోజుకు 4.5 lakhs 5 lakhs rupees ఖర్చు పెట్టకుండా చిరంజీవి గారికి డైరీ ముగియదని చెప్పారన్నమాట. అలా కొంతమంది ఉన్నారు, ఉత్పత్తి సాయం చేస్తున్నాడు, ఎవరెవరు సాయం చేస్తున్నారు, సాయం చేయకుంటే మాత్రం లేడు. అది ఓకే.